इबंधी समस्या अभी कदा मन रे कुटा कष्ट सुखा मेलगा అర్జున్ కి అలాంటి పాడాలు వాటి లేవు అది కదను కొత్త పెళ్లి కొడుకు కదా అర్ధరాత్రి దాటింది ఇంటికి వెళ్ళడం పద్ధతిగా ఉంటుందని ఏదో మనసు బాగోక ఇక్కడ కూర్చున్నాడు బలవంతంగా ఇంటికి వెళ్ళమంటారా అదే అక్కర్లేదు నువ్వు వెళ్లి కాఫీ తీసు అమ్మా బి పొద్దున యోగాకి వెళ్ళాలి కదా అవును డాడీ మరి 12 దాటింది కనీసం 4 గంటలన నిద్రపోవాలి కదా మరి వెళ్ళమ్మా ఓకే బావా నేను వెళ్లి పడుకుంటాను బై బి గుడ్ నైట్ అర్జున్ నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్ చూడడం తప్పన్న కనిపించట్లేదే జోక్ బాగుంది కానీ నీ మనసు బాగునట్లేదు యు ఆర్ కరెక్ట్ అందుకే ఇంటికి వెళ్ళమంటాను బాబు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చూడు బాబు ఆ ఇంట్లో తరంగి నొక్కతే కాదు మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు నువ్వు ఇంత రాత్రి దాకా రాలేదంటే వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో తెలుసా కనీసం ఫోన్ అన్న చేసావా లేదు ఎందుకు చేయలేదు ఏంటి అల్లుడి గారిని టెన్షన్ పెడుతున్నారు అది కాదు తిన్నారుగా వెళ్ళి పడుకోండి ఏంటి చూస్తున్నారు వెళ్ళండి కాఫీ మీ మావయ్య సుమతి శతకో నాటి మనిషి हलो बावा नेने बावा अर्जुन इकड़े उन्नाडु फोन आफ लो उंदी एक्कडिकि वेल्लाडनि कंगारु पडुतुन्नाम బయలుదేరాడా అది ఇవాళ రాత్రికి ఇక్కడే పడుకుంటానన్నాడు అక్కడ అవును బావా ఏదో కబురులో పడి ఉండిపోయాడు అంత దూరం ఇప్పుడే వెళ్తాంలే అన్నాం అలాగే ఇక్కడే ఉండిపోయాడు ఓకే బావా ఉదయాన రమ్మను అలాగే బావా ఓకే ఓకే వాడు మా చెల్లింట్లోనే ఉన్నాడు మీ చెల్లింట్లో ఉన్నాడు Yeah.
దొంగతాడు రా కూర్చోమ్మా. అన్నయ్య అర్జున్ ఇంకా లేవలేదా? లేచాడమ్మా, స్నానం చేస్తున్నాడు. కూర్చోండి బావా, నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను. వద్దు బావా, వాడు ఇంతవరకు రాకపోతే మేమే వచ్చాం. ఫోన్ చేస్తే నేనే చెప్పావనిగా. రాత్రి ఒక అందమైన అబద్ధం చెప్పి మాకు మనశ్శాంతిని ఇవ్వాలని చూసావు కదూ బావా. బావా, మాకు తెలుసు బావా, ఈ పెళ్లి వల్ల వాడు వాడి భార్యకే కాదు మాకు దూరం అవుతున్నాడు. అలాంటివేం పెట్టుకోకు బాబా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీ చెల్లెని పిలుచుకొస్తాను. అను అను, మీ అన్నయ్య వదిన వచ్చారు, కాఫీలు తీసుకెళ్ళి. అర్జున్ అర్జున్, నిన్నేరా అడిగేది, నువ్వు రాత్రి ఫోన్లో కూడా దొరక్కపోతే మేమిద్దరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎందుకు కంగారు పడ్డారు? ఎందుకేమిట్రా, ఫోన్ కూడా లేకపోతే నీకేమైందనని భయపడవా? నువ్వు ఆడిన అబద్ధానికి నేను రోజు ఎంత బాధపడుతున్నానో నువ్వు ఆలోచించావమ్మా. అర్జున్, తరంగిణితో నీ పెళ్లి జరగటం అన్ని విధాలా మంచిదని నిర్ణయించాం. అది జరగటానికి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అన్ని విధాలా, అన్ని విధాలా, అన్ని విధాలా ఏమిటి? అన్ని విధాలా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఆ సేల్స్ గర్ల్స్కు మించిన అమ్మాయితో నేను పెళ్లికి అనర్హుండే, లేకపోతే అంతటి సుగుణాల సౌందర్య రాసి భూమి మీద మరొకటి లేదనా చెప్పండి నానా. అర్జున్, మేము నిన్ను కన్నీ పెంచిన వాళ్ళవరా, నీ మంచి చెడు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు ఇలా మాట్లాడితే ఏం చెప్పలేను, కానీ 4 రోజులు ఆగితే మేము తీసుకున్న నిర్ణయం మంచిదేనని నువ్వే తెలుసుకుంటావు. సారీ నాన్న, నా నిర్ణయాన్ని ఇంకే అబద్ధమో మార్చలేదు. సరే, ఇంటికి వెళ్దాం పద బాబు. నాకు ఇక్కడే బాగుంది. ఇక్కడ బాగుంది అంటావేంట్రా, మన ఇంటికి వెళ్దాం పద. ప్లీజ్ నాన్న, కాస్త నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి. అక్కడ నీ మనశ్శాంతికి ఏమంటం వచ్చిందిరా? బావగారు, మీరేం బాధపడకండి, అర్జున్ కాస్త డిస్టర్బ్గా ఉన్నాడు. నేను ఎలాగోలా సర్ది చెప్పి సాయంత్రం కల్లా మీ ఇంటికి వచ్చేలా చేస్తాను, సరేనా? వాడికి ఎలాగైనా మీరే నచ్చ చెప్పి ఇంటికి పంపించాలి. తప్పకుండా వెళ్ళొస్తాను. ఓకేమ్మా, ధైర్యంగా ఉండు. అన్నయ్య, కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? వద్దమ్మా, ఏమనుకోవద్దు.
అదేంటండీ వాళ్ళు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు నన్ను అడుగుతావేంటే పిచ్చిమోహం వాళ్ళు అర్జున్ కోసం వచ్చారు వాడు రానన్నాడు వెళ్ళిపోతున్నారు చాలా సంతోషం అమ్మా ముందు మీరు రండి తాతయ్య రండి పోదామా బాబు మీరు ఎవరండి నా పేరు గౌరీ పాపం మీరు కాలు విరిగి స్పృహ కోల్పోయి ఉన్నారు తాతయ్య నేను అటుగా వస్తూ మిమ్మల్ని చూసాం ఆ పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపోలేక తాతయ్య మిమ్మల్ని తీసుకొచ్చారు చాలా థాంక్స్ అండి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను మా పల్లికి తీసుకొచ్చాం పల్లె అవునండి మా తాతయ్య మంచి ఆయుర్వేద వైద్యుడు చింతలపాడు అని ఓ చిన్న గ్రామంలో ఉంటున్నాం అలాగా బాబు గత 4 రోజులుగా నువ్వు స్పృహలో లేవు నా వైద్యం ఫలించింది ఇంకో మండలం రోజుల్లో విరిగిన కాలు అతుక్కుంటుంది నువ్వు హాయిగా లేచి తిరగలవు నో నో నేను ఇప్పుడే లేచి వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి మెల్లగా పడుకోండి పడుకోండి మీరు నడవలేరండి పైగా కదిలితే కాలు ఇక అతకడం కష్టం బాబు కానీ నేను వెంటనే వెళ్ళాలండి నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో చెప్పు బాబు నేను పిలిపిస్తాను లేదు కలవాలి నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఓ అమ్మాయిని కలవాలి నువ్వు కదలకూడదు బాబు
ఆ అమ్మాయి అడ్రస్ ఉంటే చెప్పు, నేను కబురు పంపిస్తాను. ఎక్కడుందో తెలియదండి, వెళ్ళి వెతకాలి. ఎక్కడుందో తెలియనప్పుడు ఎక్కడని వెతుకుతారు? తెలిసే వరకు వెతుకుతాను. ప్లీజ్ నా కట్లు తీసేయండి, నన్ను పంపించేయండి. నువ్వు కదిలితే కాలికే కాదు, నీ మెదడు కూడా ప్రమాదం. నీ మెదడుకు చాలా దెబ్బ తగిలింది. ఇదే ఇంగ్లీష్ డాక్టర్ అయితే నీ తల పగలగొట్టి ఏదో వైద్యం చేసేవారే గాని నిన్ను బతికించలేకపోయేవారు. తాతగారు? అవునండి, తాతయ్య ఎన్నాళ్ళ నుంచో చేసిన పరిశోధనలో ఓ ఔషధం చూశావు. మీ అదృష్టం, అది మీకు బాగా పనిచేస్తోంది. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటాను, కానీ నేను వెళ్ళాలి. కుదరదని చెప్తున్నాను కదా బాబు. పోనీ, మీ అమ్మ నాన్న అడ్రస్ ఉంటే చెప్పు, నేను పిలిపిస్తాను. వద్దు వద్దు, ఇది మా అమ్మ నాన్నలకు తెలియకూడదు. ఎవరు బాబు మీ నాన్నగారు? వద్దు, ఆ వివరాలు ఏమి నన్ను అడగద్దు. నేను చెప్పను, చెప్పలేను. వద్దు వద్దు, చెప్పకండి. మిమ్మల్ని ఎప్పుడూ అడగం కూడా. మీరు కదలకుండా పడుకుంటే చాలు. అవును బాబు. అమ్మా, నువ్వు వెళ్ళి కషాయం రెడీ చెయ్యి. బాబు, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇలా వచ్చావు? అదేంటి బాబు, రాకూడదా? అలా అని కాదు, ఏం పని మీద వచ్చావని అడిగానంతే. తరంగిణి గారు పంపారు బాబు. తరంగిణి, తరంగిణి, తరంగిణి! ఆ ఇంట్లో మనశ్శాంతి లేదని ఇంటికి వస్తే ఈ ఇంట్లో కూడా తరంగిణి గోలేంటి? ఆ గోల వదిలించడానికే నన్ను పంపించారు బాబు. సరే, కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఒక్కసారి ఈ కవర్ చూడండి. ఏమిటిది? మీరు ఏ శాంతిని కావాలనుకుంటున్నారో ఆ శాంతే మీ దగ్గరకు వచ్చింది. అంటే మీ మనశ్శాంతి. అఫిడవిట్ దాఖలు చేస్తే సంవత్సరం తర్వాత విడాకులం మంజూరు ప్రయత్నం చేస్తానని లాయర్ గారు చెప్పారట కదా. అప్పటి వరకు మీరు మనశ్శాంతికి దూరం అవుతారని ముందుగానే తరంగిణి గారు సంతకాలు చేశారు. ఇక మీరు ఏ క్షణాన వీలు కుదిరితే ఆ క్షణాన ఈ కాగితాలు ఉపయోగించి విడాకులు తీసుకోవచ్చు. తరంగిణి ఎంత పనిచేసిందా? అవునయ్య గారు, తరంగిణి గారు ఈ ఇంటి కోడలిగా కాలుమోపి దైవాల్లాంటి అత్తమామలు. తన వల్ల అర్జున్ బాబుకి దూరం కాకూడదని, అందుకు ఇదే సరైన మార్గమని ఈ పనిచేశారు. తరంగిణి చాలా పొరపాటు చేసిందమ్మా. మన సాంప్రదాయం ప్రకారం తాళికున్న విలువ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఈ విషయం తనకీ తెలుసయ్య గారు, లాయర్ గారు చాలా విపులంగా చెప్పారట. హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు పొందటం ఎంత కష్టమోనని. అఫిడవిట్స్తో పాటు రెండు తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు తీసి పంపించారు. ఎందుకో తెలుసా? ఎందుకో? తేలిగ్గా విడాకులు పొందడానికి ఏ ఆడది అంగీకరించని కారణాలు ఆ చట్టంలో ఉన్నాయి. అలా సంతకాలు చేశారు. మీ ఇష్టం వచ్చిన కారణాన్ని అందులో రాసుకొని విడాకులు పొందవచ్చని చెప్పారు. అలా సంతకాలు చేశారు. మీ ఇష్టం వచ్చిన కారణాన్ని అందులో రాసుకొని విడాకులు పొందమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాగితాల విషయం మాత్రం ఆమె తల్లిదండ్రులకు తెలియనియొద్దని చెప్పారయ్యా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు గుండెపోటొచ్చి ఆసుపత్రిలో చేరారు. మీరొక్కసారి ఆసుపత్రికి వచ్చి ఆయన్ని పరామర్శించి ఆయన ముందు మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తే చాలని
తరంగిణి గారు ఒక్క కోరిక కోరారయ్యా. బాబు నేను వెళ్ళొస్తాను బాబు, వస్తానయ్యా. అతని మనసు గెలిచిన మనిషి దూరం అయింది. ఆ స్థానాన్ని నువ్వు భర్తీ చేయగలిగితే అతను త్వరగా కోరుకోగలుగుతాడు. మానవత్వం ఓ మనిషిగానైనా తరంగిణితో నువ్వు గోవిందరావు గారిని చూడటం మానవత్వం. ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించానన్న నువ్వు నన్నే అనుమానించావు, నన్ను చంపించావు.